అందరికీ నమస్తే, నేను పరమేష్ కూచన. ఈరోజు మీకు ఒక కథ తెలియజేయబోతున్నాను. అది ఏంటంటే శ్రీకృష్ణుడు మరియు ద్రౌపదికి మధ్య జరిగినటువంటి సంఘటన. ఒకరోజు శ్రీకృష్ణుడు తన అంతఃపురంలో తన భార్యలందరితో కలిసి ఉంటాడు. అనుకోకుండా తన చేతికి ఒక గాయం అవుతుంది. గాయంలో చాలా రక్తాన్ని చూస్తాడు. ఆ సమయంలో ద్రౌపది దేవి శ్రీకృష్ణుడికి రక్తంని చూసి తొందరగా తన చీర కొంగుని చింపేసి ఆ గాయానికి కడుతుంది ద్రౌపది మాత. అప్పుడు అందరూ, తన భార్యలు అందరూ ఉంటారు శ్రీకృష్ణునికి, కానీ అందరూ చూస్తూ ఉంటారు. కానీ ద్రౌపది మాత్రమే తన చీర కొంగును చింపి ఆ గాయం నుండి రక్షిస్తుంది శ్రీకృష్ణుణ్ణి. అప్పుడు శ్రీకృష్ణుడు చాలా సంతోషించి, ద్రౌపది నీకు ఏం వరం కావాలి అని కోరుకో అని అంటాడు. అప్పుడు ద్రౌపది మాత అంటుంది, అన్నయ్య కృష్ణ, నువ్వు ఎప్పుడు సంతోషంగా ఆనందంగా ఉండడమే నాకు కావాలి అని అంటుంది. అదేవిధంగా భార్యలందరూ కూడా అదేవిధంగా చూస్తూ సంతోషిస్తారు ద్రౌపది మరియు శ్రీకృష్ణుని మధ్య ఉన్నటువంటి సోదర భావాన్ని. ఇది ఇలా ఉన్న కొద్ది రోజుల తర్వాత హస్తినాపురంలో కురు మహాసభలో ద్రౌపది మాత వస్త్రాపహరణ జరుగుతున్న సమయంలో ఆ సభలో ఎంతోమంది మహారథులు, పెద్దవాళ్ళు, రాజు ధృతరాష్ట్రుడు, భీష్మ పితామహుడు, ద్రోణాచార్యుడు, ద్రుపుడు, పాండవులు, కౌరవులు, పాండవులు 5 మంది మహావీరులు చూస్తూ కూడా ద్రౌపది యొక్క వస్త్రాపహరణ జరుగుతున్న సమయంలో ఎవరు కూడా రక్షించలేని పరిస్థితి ఉంది. ఆ సమయంలో దిక్కుతోచని ఒక స్త్రీ, హే శ్రీకృష్ణ, నన్ను రక్షించు అంటూ అన్నప్పుడు శ్రీకృష్ణుడు తన చేతికి గాయం తగిలిన దాన్ని చుట్టినటువంటి ద్రౌపది చీర కొంగును, ఆ గాయాన్ని తీస్తాడనమాట. ఆ తీసినప్పుడు ఆ ఒక్కొక్క దారం పోస ఒక్కొక్క ఆకాశమంతా అయ్యి, శ్రీకృష్ణుడు విప్పగానే ఆకాశమంతా అయినటువంటి ఆ దారప్రోగులు ఆ చీర రూపంలో ద్రౌపది దేవిని రక్షిస్తుంది తన మానాన్ని. అంటే ఎప్పుడైతే కూడా ఒక సోదరుడు తన సోదరిని రక్షిస్తాడో అదేవిధంగా శ్రీకృష్ణుడు కూడా ద్రౌపది దేవిని రక్షించడం జరుగుతుంది. అంటే మనము ఆధ్యాత్మికంలో కూడా రాఖీ పండుగ జరుపుకుంటారు కదా, రాఖీ పండుగ కూడా ఈ యొక్క సంఘటనకి గుర్తే. అందుకోసమే శ్రీకృష్ణుడు తన చేతినున్న గాయం నుంచి చీర కొంగును తీసేసి అది ద్రౌపది మాతకి ఇవ్వడం జరుగుతుంది. అప్పుడు ద్రౌపది దేవి తన యొక్క మానాన్ని రక్షించుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. అంటే చూశారు కదా మిత్రులారా, సోదరుడు మరియు సోదరుడి యొక్క ప్రేమ చాలా గొప్పది మరియు పవిత్రమైనది. కాబట్టి అల్పకాలికమైనటువంటి మన క్షణిక ఆవేశంతో కూడా కొంతమంది తన సోదర సోదరుల నుండి విడిపోవడం జరుగుతుంది. కాబట్టి మనము నిస్వార్థమైన ప్రేమకి మరియు నిస్వార్థమైనటువంటి నమ్మకానికి సోదర సోదరి యొక్క భావం అనేది మనం ఈ శ్రీకృష్ణుని యొక్క ద్రౌపది యొక్క విషయం మనం తెలుసుకున్నాము. ఇంత చక్కని కథ మనకు మన భగవద్గీతలో మనం తెలుసుకోవడం జరుగుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ పరమేష్ కూచన. మరిన్ని వీడియోస్ ఏవైనా చేయాలన్నా కూడా మీ అమూల్యమైనటువంటి కాంప్లిమెంట్స్ కానీ లేకపోతే సూచనలు కానీ నాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు. హరే కృష్ణ, హరే కృష్ణ.